अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वा मनसंदधामि भगवद्गीते भवद्वेषिणीं। पूर्वं ब्रह्मदेवुडु सृष्टिकर्ता ఈ లోకాలను సృజిస్తూ యజ్ఞ కర్మలతో మీరు పరిపుష్టి పొందండి, ఇవి మీకు మీ ఇష్టాన్ని నెరవేర్చే మీ అవసరాన్ని తీర్చేటువంటి కామధేను అవుతారు, కామధుకు। అందువల్ల మన కర్మలు చేస్తూ జీవించాలా, మన కోసం చేసుకునే కర్మలు కొన్ని ఉంటాయి, అందరి కోసం చేసేటువంటి కర్మలు కూడా ఉంటాయి। దీన్ని మనకి రాముడు వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం అన్నా। వ్యక్తిగా నువ్వు ఆత్మోద్ధరణ చెందాలి, కుటుంబంలో ఒక వ్యక్తిగా ఈ ధర్మాన్ని నువ్వు నిర్వహించాలి, సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా నువ్వు చేయవలసినటువంటి కొన్ని కర్తవ్య కర్మలు ఉంటాయి। అందుకే మనం ధర్మాన్ని ఎప్పుడైతే వదలకుండా ఉంటామో ఆటోమేటిక్ గా మన జీవితమే యజ్ఞ భావనకి ఒక తార్కాణం అయిపోతుంది, మనసంతా కూడా పవిత్రతతో నిండిపోతుంది। యజ్ఞ భావనతో ఎలా జీవించాలి, ఎందుకంటే ప్రకృతి యజ్ఞ భావనతో జీవిస్తున్నది, భూమికి మనం ఏమి ఇవ్వకపోయినా మన పంటలు పండిస్తున్నది, సూర్యుడికి మనం ఏమి రిటర్న్స్ ఇవ్వటంలే, నదులకి మనం ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాం, ఏంటంటే మనం తెలియని చెత్త గలీజంతా వేసేస్తున్నాం, అందుకే ఇప్పుడు గంగా ప్రక్షాళన అని భగవంతుని దేవాలయ లాక్డౌన్ పీరియడ్ గంగా యమున వాటన్నిటికి ప్రక్షాళన వచ్చేసింది, ఎందుకంటే గలీజ్ చేసేవాళ్ళు లేకపోతే, భ్రష్టత్వం చేసేవాళ్ళు లేకపోతే అవి ఎప్పుడు పవిత్రంగానే ఉంటాయి, ఎందుకంటే గంగ అంటేనే పవిత్రమైంది, పవిత్రమైన వాటికి నువ్వు పవిత్రతని ఆపాదించాల్సిన అవసరం లేదు, ఆ పవిత్రతను గుర్తించి నీ ద్వారా జరిగేటువంటి అపవిత్రతని అక్కడ పెట్టకుంటే చాలు। మనమేమనుకుంటాం, అందరూ చేసినప్పుడు నేను చేస్తే ఏముందులేండి అంటాం, ప్రతి వ్యక్తి కూడా అక్కడికి వెళ్తాడు, అక్కడే బట్టలు తిరుగుతాడు, అక్కడే మురికి వేస్తాడు, అంతా గలీజ్ చేసేసి నేను ఒక్కడనే నా నేను ఒక్కడనే పవిత్రంగా పద్ధతిగా ఉంటే మరి లోకం అంతా అండి, ప్రతి ఒక్కరూ అవాదని అనుకొని అది క్షాళనమైపోతుంది, ప్రక్షాళనం చేయాలి ప్రతి ఒక్కరి బాధ్యత। సో అందుకని ఈ లోకంలో మనము ప్రకృతిని కాపాడాలి, అందుకే చెట్లను కొట్టేయద్దు అంటారు, నువ్వు ఒక చెట్టు కొట్టేసేటప్పుడు నాలుగు చెట్లను పెట్టి, అందుకే నేను పెట్టేశానండి, పెడితే ఉపయోగం లేదు, దానికి కావాల్సినటువంటి నీటి సౌకర్యం అందించాలా, అది బాగా వృద్ధి చెందుతున్నదో లేదో చూడాలా, దానికి అవసరమైనవన్నీ ప్రసాదించాల, అవన్నీ ఇవ్వలేదు నువ్వు చేయలేదనుకో నువ్వు అసలు దాన్ని ముట్టుకోవడానికి కూడా నీకు యోగ్యత లేదు। మనము ప్రకృతిని కాపాడాలి, వర్షాలు సరిగ్గా పడకపోతే అందరూ ఏమంటున్నారంటే అడవులు కొట్టేస్తున్నారు అందుకోసం అయి భూతాపం పెరిగిపోతున్నానని, అడవులు కొట్టేసేది ఎవరు, ఈ మనిషే, ఎందుకని స్వార్థ బుద్ధితో తన అవసరాలు నెరవేర్తే చాలు, భావితరాలు భవిష్యత్ తరాలు ఎలా ఉంటాయని మనిషి ఆలోచించడం లేదు। కానీ గీతాచార్యుడు ఇక్కడ సమాజంలో ఒక వ్యక్తి ఎలా జీవించాలనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాడు, మనం జీవించడం అంటే అన్నం తినడము, ధనాన్ని సంపాదించే మార్గాన్ని పట్టుకోవడము, మనకి ఏదన్నా అవసరాలు వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు, లేదు కోరికలు ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలోకి పరిగెత్తడము, వాటి అవి తృప్తిపరచుకోవడం, మళ్ళీ వెనక్కి రావడము, హాయిగా మనకు బుద్ధి పుట్టిన పనిచేసి నిద్రపోవడం కోసం కదా మనకి జీవితం వచ్చింది, సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల, అదే నిజమైనటువంటి సంస్కారము, ఆ సంస్కారంతో కనుక మనం జీవించామంటే ప్రకృతి యొక్క శక్తుల్ని మనం దూరం చేయము, ఆ ప్రకృతిని ఇంకా చక్కగా కాపాడతాం, ధర్మాన్ని కాపాడాలా, ప్రకృతిని వృక్షాలను కూడా కాపాడాలా, నదీమ తల్లులు వనదేవత అంటాం నమస్కారం చేసేటప్పుడు, ఏదన్నా ఆరోగ్యం బాగాలేదు ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక జాతకాలు చూసేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, అమ్మ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయమన్నాడంటే ప్రదక్షిణాలు చేసేస్తాము, ఎందుకని నాకు ఆరోగ్యం బాగాలేదు ఆయన చెప్పాడు స్వామి చెప్పాడు కాబట్టి చేస్తే మంచిది,
చేరడం అదొక్కటే, ఇంకా వేరే దాని గురించి ఆలోచన ఉండదు. అంత సెల్ఫిష్ గా ఆలోచించే జీవితాన్ని మనిషి దుర్భరం చేసుకుంటున్నాడు. మనిషి ఎందుకు ఎక్కువ బాధలు పడుతున్నాడు, మనిషి ఎందుకు మనసు మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాడు అంటే, మనసు సంకుచితం అయిపోయే కొద్దీ, స్వార్థం అనేటువంటి భావంతో సంకుచితం అయితే మనిషి సంతోషంగా శాంతిగా ఉండలేడు. ఎందుకని, ఏదన్నా మంచిది వచ్చినప్పటికీ అశాంతిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అదే సంకుచితంలో నుంచి స్వార్థంలో నుంచి వచ్చినటువంటి ఫలితం కాబట్టి. అందువల్ల నీ బుద్ధి విస్తారం అయ్యే కొద్దీ, విశాలం అయ్యే కొద్దీ స్వార్థం తగ్గిపోతుంటుంది. కాబట్టి నీ మనసులో నువ్వు శాంతిగా ఉండాలని అనుకోకపోయినా, సంతోషంగా ఉండాలని అనుకోకపోయినా, సహజమైనటువంటి శాంతి, సహజమైనటువంటి సంతోషంతో ఉండగలవు. అయితే చాలా మంది ఇప్పుడు సహజ శాంతి అంటే అలా కూర్చొని నవ్వుతుంటారు. ఏమి అంటే, సంతోషంగా ఉండమన్నారు కదండి నిష్కారణ, అందుకని నవ్వుతున్నాను అంటే, ఉన్నతమైన భావనతో ఉన్నప్పుడు సహజంగా లోపల నుంచి శాంతి రావడం మీరు వీళ్ళేదో మార్కెట్ స్మైల్ గా లేకపోతే ఏదో ఫోటోలో పోజులు ఇచ్చినటువంటిది అది పైకి నవ్వుతాడు, కానీ లోపల మాత్రం ఆ ఫీలింగ్స్ ఉండవు అనమాట. అది కాదు నిజమైనటువంటి శాంతి. బుద్ధి విశాలం అవ్వాల, ప్రకృతిని చూసి మనం ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. అందుకే ప్రపంచంలో అందరి గురువుల కంటే గొప్ప గురువు ఏదంటే ఈ ప్రకృతి. ప్రకృతి ఏం చేస్తుందంటే, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అంతా తొలగించడానికి సరైనటువంటి మార్గాన్ని కనుక చూపిస్తూ ఉంటుంది. వాటికి మనం ఏమి ఇవ్వకపోయినా కనీసం వాటికి ఏ విధమైనటువంటి హాని చేయకుండా ఉండాలి. లోకంలో జీవించేటప్పుడు ఈ ధర్మాలతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు అనుక్షణము ఉన్నతమైనటువంటి భావాలతో లోక కళ్యాణం కోసం కర్మలు చేయడంలో ముందుంటారు. అయితే ఎలా చేయాలా అనేటువంటి దాన్ని మనకి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమ వాప్స్యథ. దేవాన్ భావయతానేనా, దేవతల్ని కనుక నువ్వు బాగా భావించావంటే తే దేవా భావయంతువః, వాళ్ళు కూడా నిన్ను భావిస్తారు. పరస్పరం భావయంతః, ఇలా ఒకరికొకరు భావించుకుంటూ ఉంటే శ్రేయః పరమ వాప్స్యథ, ఇద్దరికీ శ్రేయస్సు కలుగుతుంది. అవునా, అలా అయితే రేపటి నుంచి ఉదయం లేచిన వెంటనే భూదేవికి నమస్కారం చేస్తాను చెప్పారు కదండి. సముద్ర వసనయదేవి పర్వత స్థానమండలే విష్ణువత్నే నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఎందుకంటే ఈ కాలంలో శ్లోకాలు బాగా నేర్చేసుకుంటున్నారు అనమాట. ఎక్కడ చూసినా శ్లోక చాంటింగ్ శ్లోకాల కాంపిటీషన్ అంటే ఇంకా పవర్ఫుల్ గా నేర్చేసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ కోసం, ఈ ప్రైజ్ల పాలు ఎక్కువ. కొన్ని ఆర్గనైజేషన్స్ ఎందుకు కాంపిటీషన్స్ పెడతారంటే, కనీసం ఆ ప్రకారమైనా సరే వీళ్ళు ఏదో ఒక రకంగా మన సంప్రదాయానికి అలవాటు పడతారని. వీడికి ప్రైజ్ మీద ఉన్నంత దృష్టి, ప్రైజ్ మీద ఉన్నంత శ్రద్ధ సంస్కారం మీద సంప్రదాయం మీద లేదు. మొట్టమొదట శ్లోకాన్ని నేర్పిస్తారు, తర్వాత దాని అర్థాన్ని తెలుసుకొని ఈ భూమి మీద మనం జీవించున్నంత వరకు ఏ విధమైనటువంటి పాప కార్యములను చేయకూడదు. భూదేవికి ఎంత సహనం ఉంటుందో, దుష్టులు ఇక్కడే ఉన్నారు, సత్పురుషులు ఇక్కడే ఉన్నారు, ఎక్కువ మంది దుష్టులే ఉంటారు. వాళ్ళు రకరకాలుగా తన అవమానం చేసిన అందరినీ ఏ విధంగా సహిస్తున్నదో, ఎవరి పట్ల ఏ విధమైనటువంటి కంప్లైంట్ లేకుండా, ఎవరికి ఏ విధమైనటువంటి వినాశన కలిగించాలా అనుకోకుండా ఉంటుందో, అలాగే మనం ఈ ప్రపంచంలో జీవించేటప్పుడు రకరకాల వ్యక్తులు మనకి తారసపడుతుంటారు. కొంతమంది నీలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని అర్థం చేసుకొని చెప్తారు. కొంతమంది నీ ద్వారా పనులు జరిపించుకొని నీలో లేని గొప్పతనాన్ని ఆపాదించి నిన్ను పొగుడుతుంటారు. దీంతో వీళ్ళు వెంటనే పైకి వెళ్ళిపోతారన్నమాట. అబ్బా మీ ముఖం చూస్తే రోజు మాకు బాగా అదృష్టం కలిసి వస్తుందండి అంటారనుకోండి. మరి మన ముఖం చూస్తేనే వాడికి అదృష్టం కలిసి వస్తుంది, ఆ అదృష్టం మనకెందుకు తెలుసు రాదు? వాడేదో వాడి అవసరాన్ని కంటే నువ్వు పొగడ్తలకి ఒక్క వరలో పెడతావు, వాడికి తెలుసు, వాడు గమనించింటాడు అన్నమాట. ఎందుకంటే స్వీట్ గా మాట్లాడుతుంటే ఎవరైనా సరే వాళ్ళతో పడిపోతుంటారు. మనం ఒకసారి ఆలోచించుకోవాలి, వాళ్ళకి ధర్మపరమైనటువంటిది అయితే వాళ్ళు పొగడకపోయినా మనం చేయొచ్చు, అదే అధర్మంగా ఉండేటువంటిది అయితే ఎంతమంది పొగిడినా కానీ మనం ఆ పక్కకి టర్న్ అవ్వకూడదు. కొంతమంది మనం ఎవరికి అపకారం చేయకపోయినప్పటికీ అదే పిడగా మనం నిందిస్తుంటారు, మనల్ని అవమానిస్తుంటారు. అప్పుడు మనము వాటి మీద దృష్టి పెట్టకుండా ఆ దోషాలు మనలో ఉన్నాయని పరిశీలించి చూసుకొని దోషాలు ఉంటే దోషాల నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి. మనిషికి సహనం ఉండాలి. కంటిన్యూస్గా కంప్లైనింగ్ నేచర్ కానివ్వండి మనసుకి, లేదు తనేదో ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా చిన్న
చిన్న బుద్ధితో కూడుకున్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు తప్ప ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు కాదు. ఈ అల్ప బుద్ధుల నుంచి మనం బయటపడ్డప్పుడు మాత్రమే మనం ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం ఉండదు. దేవాన్ భావయతానేనా, ఇక్కడ దేవతలు అంటే ఎవరు? అష్టదిక్పాలకులు అండి, ఇంద్రుడు, వరుణుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాయువు ఈశానుడు ఉన్నారు కదండి, యమధర్మరాజు అష్టదిక్పాలకులు, తూర్పుకి ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్నిదేవుడు, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పడమటికి వరుణుడు, వాయువ్య దిశకి వాయువ్య, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశాన్యుడు, వీళ్ళు అష్టదిక్పాలకులు. వీళ్ళు అవి నిజంగా చెప్పాలంటే అష్టదిక్పాలకులు అనుకునే కంటే కూడా వాళ్ళు విధమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు. దేవత అంటే అర్థం ఏంటంటే దానా దేవ దత్తాన్ దేవ అన్నారు. ఇచ్చేటువంటి వాడు దేవుడు, ద్యోతనాత్ దేవ వెలిగించేటువంటి వాడు. ఒక శక్తి ఉండిందంటే విశేషమైనటువంటిది, ఆ శక్తినే ఇక్కడ ప్రకాశం అన్నారు. సపోజ్ ఎవరైనా నీళ్ళల్లో మునిగి చనిపోయే పరిస్థితి అనుకోండి, మనం ఆ దారిలో పోతున్నాం, ఏం పాపకర్మ చేశాడు మునిగిపోతున్నాడు, పోతే పోనీలే వాడికి మరుజన్మ వస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏదో ఒక రకంగా వాడికి సహాయం చేసి వాడు బయటపడేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. వాడు ప్రాణంతో బయటకు వచ్చాడు అనుకోండి, వెంటనే దేవుళ్ళలాగా వచ్చామండి అంట. చూడండి, ఒకటి దేవుళ్ళలాగా వచ్చామంటే అర్థం ఏంటి? నువ్వు వాడికి ఇంకెవ్వరూ చేయలేనటువంటి సహాయం నువ్వు చేసిన వాటిని రక్షించావు, నేనే దేవుడిని అందుకే వచ్చి రక్షించాను. మన అహంకారం చెందకూడదు. వీడేం చేస్తాడు, వెంటనే ఫోటోగ్రాఫర్స్ అందరినీ పిలుచుకొచ్చుకుంటాడు. పిలుచుకొచ్చి నువ్వు మళ్ళా కొడుకు నేను ఇస్తాను, అందరూ నన్ను ఫోటో తీసి రేపు నాకు పేపర్లో పెట్టాలి, నాకు అవార్డు రావాలి. ఇదంతా కూడా సంకుచితమైనటువంటి ఆలోచనతో బుద్ధులతో కూడుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళు విశాలమైనటువంటి బుద్ధులు కాదు, అది హృదయంలో నుంచి వచ్చే మాట. దేవుళ్ళలాగా వచ్చి నాకు సహాయం చేశాడు. మనం చాలా ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనకు సహాయం వస్తే దేవుడే పంపించాడు, దేవుడే నాకు ఈ రూపంలో వచ్చాడు అనుకుంటాం. ఎందుకని ఆ ఆపద నుంచి గట్టెక్కడం ఎలాగో మనకు అర్థం కానటువంటి స్థితిలో మనకు కలిగి వచ్చినటువంటి రక్ష ఏదైతే ఉందో, వచ్చినటువంటి సహాయము అది దైవ కృపగా మనం స్వీకరిస్తాం, అది దేవుడు ఇచ్చినటువంటి సహాయంగా. కాబట్టి దేవాన్ భావయతనేనా, దేవతలను భావించడం అంటే కేవలము పూజలు, పూలు, నమస్కారాలు వీటన్నిటికీ దేవుడు పడిపోయేటువంటి వాడు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనిషి ఎలాంటి వాడంటే ఒకరిని రకరకాలుగా అవమానాలు చేసేస్తాడు, మళ్ళీ ఇంటికి పోయి క్షమించండి అంటాడు. చాలా మంది క్షమాపణ భలే వాడుకుంటారు అనమాట. వాడు అన్ని న్యూసెన్స్ క్రియేట్ చేసేస్తాడు, క్రియేట్ చేసేసి సారీ అమ్మా క్షమించండి అంటాడు అనమాట. అంటే ఏంటి, నాని కొసన అక్కడ సమస్యలు విడే పెడతాడు క్షమించండి అని. జీవితంలో ఎక్కువ సార్లు క్షమించండి అని అడిగేటువంటి పరిస్థితికి మనం తీసుకొచ్చుకోకూడదు మన జీవితాన్ని. ఎప్పుడో తెలియక పొరపాటు జరిగినప్పుడు ఓకే, కానీ చాలా మంది మాట్లాడేసింది మేమన్నా మాట్లాడంటే తప్పు మాట్లాడంటే క్షమించండి, కొంచెం మౌనంగా ఉంటే అసలు ఈ సమస్య లేదు కదా. కొన్ని రోజులైన తర్వాత కంటిన్యూస్ గా క్షమాపణ అడుగుతూ ఉన్నామంటే కనుక మనం ఎవరన్నా క్షమాపణ అడిగినప్పటికీ మన క్షమాపణకి విలువ కూడా ఇవ్వరు, వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు, ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి వచ్చి అంటారు. ఎందుకంటే చెయ్యి ఊరికే ఉండదు, మనసు ఊరికే ఉండదు, నోరు ఊరికే ఉండదు అంటాడు. అన్న తర్వాత కాళ్ళు పట్టుకొని క్షమించండి, అదేంటంటే వాడికి అదొక అలవాటు అనమాట అయిపోతుంది. ఆలోచించాల, అసలు ఎందుకు జరుగుతున్నది? ఒక నాలుగు సార్లు జరిగిన తర్వాత కొంచెం ఆలోచించుకోవాలా? లేకపోతే జీవితానికి అర్థం పరమార్థమైనటువంటిది ఉండదు. దేవాన్ భావయత నేనా, దేవతల్ని ఎప్పుడైతే నువ్వు సక్రమంగా భావిస్తావో, నీ జీవితానికి ఆధారంగా ఉండేటువంటి శక్తులని నువ్వు చక్కగా కాపాడతావో, వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి వినాశనం కలిగేటువంటి చర్యలు ఏమి చేయకుండా ఉంటావో, తే దేవ భావ ఎంతువహ, ఆ దేవతలు నిన్ను అనుగ్రహిస్తారు. ఇప్పుడు మనకి అందుకే శివారాధన, మహాన్యాసం, రుద్రాభిషేకం అవి చేసేటప్పుడు, మహాన్యాస వరకు రుద్రాభిషేకం అవి చేసేటప్పుడు ఏం చేస్తామంటే మన శరీరంలో ఉండేటువంటి వివిధ అవయవాలలో ఉండేటువంటి దేవతా శక్తిని ఒక్కసారి ప్రచోదనం చేస్తాం, ఒక్కసారి వాటిని పైకి లేపుతాం. నేత్రేంద్రియాలకి సూర్యుడు చంద్రుడు అంట, అంటే ఇక్కడ కూడా శక్తులు ఉన్నాయి. నా కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏం చేసినా ఏమైతే అది కానివ్వండి అని. నువ్వు ఖాళీ కడ్డి తీసి కంట్లో పెట్టుకో కదా, ఒకవేళ పెట్టుకున్నావు అనుకోండి నీ కన్నే పోతుంది. ఈ కళ్ళని మనం దుర్వినియోగం చేసుకోకూడదు, విపరీతంగా విచ్చలవిడిగా చేస్తే ఇంత రావు అద్దాలు వస్తాయి, తర్వాత అద్దాలు కూడా మన దీని ముందు పనికి రాకుండా అయిపోతాయి.
ప్రతి అవయవాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి. అయితే అందుకే నేను చక్కగా కాపాడుకోవాలి ఏ పని చేయటం లేదండి. చూస్తే కళ్ళకు అల్సర్ వస్తుంది, వింటే చెవులకు అల్సర్ వస్తుంది. అదే దైవ శక్తుల్ని కాపాడాలి కదా. కొంతమంది ఈ విధంగా అనమాట, అవి సక్రమంగా వాడుకోవాలన్నారు కదండి. కొంతమంది ఓవర్ గా వాడేస్తారు, కొంతమంది అసలు వాడరు. అసలు వాడకపోతే తర్వాత నీ బుర్ర కూడా పనిచేయదు, నీ బుద్ధి కూడా అవసరమైన దగ్గర పనిచేయదు. ఏం చేస్తాడంటే వీడు తామసిక స్వరూపుడు అయిపోతాడు. దేవాన్ భావేత అని ఒకటి లోకంలో ఉండేటువంటి, మన జీవితంలో ఉండేటువంటి, మన శరీరంలో ఉండేటువంటి ఈ శక్తుల్ని నువ్వు చక్కగా కనుక సద్వినియోగం చేసుకుని వాడుకున్నావంటే దేవా భావ ఎంతు ఆ దేవతలు నిన్ను కాపాడతారు, నిన్ను అనుగ్రహిస్తారు. పరస్పరం భావ ఎంత, ఈ విధంగా ఒకరినొకరు భావించుకున్న దాని వల్ల, ఒకరినొకరు గౌరవించుకున్న దాని వల్ల, ఒకరినొకరు సద్వినియోగం చేసుకున్న దాని వల్ల శ్రేయ పరమ వాక్షద మీకు శ్రేయస్సు కలుగుతుంది. ఇక్కడ మనకి లోకంలో శ్రేయస్సు ప్రేయస్సు ఎత్తదగ్గరే విషమివ పరిణామే అమృతోపమం. మొట్టమొదట విషము ఇష్టంగా ఉండి అమృత ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో అది శ్రేయస్సు అని. ఎత్తదగ్గరే అమృతోపమం పరిణామే విషమివ, మొట్టమొదట అమృతంలాగా కనపడి ఆఖరిలో విషభూయిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తే దీన్ని ప్రేయస్సు అన్నాం అనమాట. సో కాబట్టి శ్రేయస్సు కలుగుతుంది. దీనికి మనము సహజంగా అందరూ చెప్పేటువంటి ఒక ఉపమానం ఉంది. మనకి లోకంలో దేవతలు రాక్షసులు, ఏ పురాణం ఎక్కడ తీసుకోండి, దేవతలు రాక్షసులు. ఒకటి చెడ్డ పని చేస్తే అబ్బా రాక్షసుడు అండి వీడంట, ఒకటి మంచి పని చేస్తే సాక్షాత్ దేవత దేవుడు అంట. లోకంలో దేవతలు రాక్షసులు, వీళ్ళకి ఒకసారి రాక్షసులకు అనుమానం వచ్చింది. ఎప్పుడు ఎవరు చూసినా దేవతల్ని పూజ చేస్తారు, మంచి పని చేస్తే దేవత అంటారు, రాక్షసులు అనే పేరు ఎందుకు పెట్టరు, అసలు మమ్మల్ని ఎందుకు చెడ్డగా చిత్రీకరించారు, రాక్షసులు అంటేనే భయపడతారు, రాక్షసులు అంటేనే అపకారం చేసి హాని చేసేటువంటి వాళ్ళు, అసలు మాకు ఈ చెడ్డ పేరు ఎందుకు వచ్చింది, రాక్షసులను ఎవరు ఎందుకు పూజించడం లేదు, ఇదేంటో మేము బ్రహ్మదేవుడి దగ్గర తెలుసుకుంటాం. నేను వెళ్ళిపోయినారు, వాళ్ళకేం పాసిపెట్టి సాయం అవసరం లేదు, వాళ్ళకు కూడా కొన్ని శక్తులు ఉన్నాయి, తపస్సులు చేస్తారు కదా. రాక్షసులు చేసిన తపస్సు నిజంగా దేవతలు చేయలేరు. వాళ్ళు భయంకరంగా అరివీర ఘోరంగా చేయగలిగినటువంటి పట్టుదల ఉంది. కాకపోతే అవి స్వార్థంతో అధికార బలంతో చేస్తారు, అధికార దాహంతో చేస్తారు తప్ప నిజంగా దైవీ లక్షణాల మీద ఉండేటువంటి ప్రేమతో చేయరు. వెళ్ళారు, వెళ్ళిన వెంటనే వీళ్ళు మొత్తం గుంపు గుంపుగా పెట్టి బ్రహ్మదేవుడు ఓ వీళ్ళేదో వచ్చారు అనుకున్నాను. ఏమి నాయన ఇలా వచ్చారు, మమ్మల్ని ఎవరు సృష్టించింది, నేనే. దేవతలు ఎవరు సృష్టించింది, నేనే. అయితే లోకంలో అందరూ దేవతల్ని పూజిస్తారు, మమ్మల్ని ఎందుకు పూజించరు. ఓహో మంచి ప్రశ్న వేశావు అనుకోని, అయినా ఇప్పుడు నేను కొంత బిజీగా ఉన్నాను, నాకు చెప్పే మూడ్ లేదు. మనం మీరు అప్పుడప్పుడు కదా నా దగ్గరకు వచ్చేది, సృష్టికర్త అయినటువంటి నన్ను వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి చాలా రోజులైంది మనమంతా కలిసి గెట్ టుగెదర్ పార్టీ. ఈ కాలం అందరు గెట్ టుగెదర్లు చేసుకుంటుంటారు అనమాట. ఏంటంటే అందరు కూర్చుంటారు, వీళ్ళు వీళ్ళు ఏమేమి చేస్తున్నారు, వీళ్ళు వీళ్ళు ఏమేమి కొనుక్కున్నారు, ఏమేమి చేసుకోవాలి, ఇవే ఇవే ఉంటాయన్నమాట. అక్కడ ఏమి సత్సంగాలు, జీవితంలో యొక్క లక్ష్యాలు, వాటి మీద ఏమి ఉండదు అనమాట. అంటే ఏదో హాయిగా వినోదం కోసం చేసుకునేవి, అంటే చేసుకోవద్దంటే వద్దు అని చెప్పాం కానీ వాటికే బుద్ధి పరిమితం అవ్వకూడదు. ఎందుకంటే ఇంకొంచెం ముందుకు పోవాలి కదా, అక్కడ ఆగిపోతే అలా ఒకరికొకరు పరిచయాలు ఉంటాయండి. ఏదైనా అవసరాలు వస్తే తెలుస్తాయి, కేవలం అవసరం కోసమనే కాకుండా ఇంకేదో ఉన్నతత్వాన్ని అందుకోవడం కోసం కూడా చేసుకున్నప్పుడు అది సత్సంగం అవుతుంది. మీకు అందరికి భోజనం నెక్స్ట్ సండే అందరూ వచ్చేసేయండి అని. ఇంకేం వాళ్ళకి తిండి ప్రియులు అనమాట. చాలామంది ఎక్కడికి పోయినా మొట్టమొదటి తిండి గురించిన చర్చ ఉంటుంది. ఓ ఒక ఫంక్షనా, వాళ్ళు ఎన్ని రకాలు చేస్తారు, చేస్తే వాళ్ళకి ఏది ఇష్టం, ఇవి అనుకుంటుంటారు అన్నమాట. అందరూ వెళ్ళి రెడీ ఊహించుకొని బ్రహ్మదేవుడు విందంటే ఇంకా సామాన్యమా అద్భుతంగా ఉంటుంది. ఆయనకు తెలియని కొత్తవి లేవు కదా, మోస్ట్ క్రియేటివిటీ ఎక్కడంటే ఫ్రమ్ బ్రహ్మదేవ అనుకుని వెళ్తారు. వాళ్ళు ఒకటి వాళ్ళు చాలా విపరీతంగా తెలియవు, వాళ్ళకి చాలా షార్ప్గా పనిచేస్తున్నారు. ఏమి దేవతలను కూడా పిలవడం కదా, పిలిస్తే పిలవని కానీ ఫస్ట్ మనకి పెట్టకూడదు. అప్పుడు బ్రహ్మదేవుడు నాలుగు తలలో ఒక్కలు చేసేద్దాం అనుకుంటారు, నెక్స్ట్ సండే రెడీ వస్తారు. దేవతలు ఆల్రెడీ ముందే వచ్చింటారు. నేను చెప్పానా బ్రహ్మదేవుడు కూడా దేవతా పక్షపాతి అనుకొని సరే ఎవరికి పెట్టాలా, బ్రహ్మదేవుడు అనౌన్స్ చేస్తారు ఫస్ట్ రాక్షసులు. అద్భుతమైనటువంటి భవనం చూస్తే ఎలా ఉంటుందంటే ఇక అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోవాలన్నట్టుగా ఉంటుంది. ఆహార పదార్థాలు ఉంటాయి చూడండి, ఇక వర్ణనాతీతం అనమాట, అసలు నో వర్డ్స్ చెప్పలేమన్నమాట, పూర్తి
ఇన్ని రకాల మనకి ఇంత తెలివితేటలు ఉన్నా కనీసం ఇంత క్రియేటివ్గా లేదు కదా అనుకుంటారు మనం. సరే ఎప్పుడెప్పుడు తిందామా అని సంప్రదాయం ఏంటంటే అందరికీ పెట్టి అందరికి వడ్డించిన తర్వాత అందరూ బ్రహ్మార్పణం బ్రహ్మహవి చెప్పాలి. ఈ కాలం ఇంట్లో అందరూ కూడా కలిసి తినట్లేండి, ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తింటుంటారు. వాళ్ళకేమో పద్ధతి పాడా సంప్రదాయమా సంస్కారం ఏమీ లేదనమాట. ఎవరికి నచ్చింది అదే సంప్రదాయం అదే సంస్కారము. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ విల్ గా ఉండాలన్నమాట, ఇండిపెండెన్స్ ఇండివిజువాలిటీ ఎక్కువ ఉండాలి. అందరూ కలిసి ఉంటే వీళ్ళకి ఇండివిజువాలిటీ లేదు, వీళ్ళు పనికిరారు అనమాట. అంటే పద్ధతిగా లేకపోవడాన్ని పనికిరానిగా అనుకోవడం అనమాట. అందువల్లే విపరీత విచ్చలవిడి ధోరణి లోకంలో పెరిగిపోతున్నది. కానీ పాపం రాక్షసులైన ఆ సంప్రదాయానికి కట్టుబడ్డారు. బ్రహ్మార్పణం చెప్పారు, ఇంకా తినాల. వెంటనే బ్రహ్మదేవుడు అందరికీ ఒక ముఖ్య గమనిక అన్నాడు. ఏంటి ముఖ్య గమనిక? మీ మోచేతులు వంచకుండా తినండి అన్నాడు. మోచేతులు వంచకుండా ఎవరిని తినగలమా తినలేదు. ఇంకా వీళ్ళు రాక్షసులు కదా, కలుపుతారు తిట్టుకుంటుంటారు బ్రహ్మదేవుడిని. కొంతమంది ఓపెన్ గానే అనేస్తుంటారు, బుద్ధి లేదు బ్రహ్మదేవుడికి, నాలుగు తలకాయలు ఉంటే ఒక్క తలకాయ కూడా పనిచేయలే. పెట్టింది ఎందుకు? తినడం కోసం కదా. ఆస్వాదిద్దాం అనుకుంటే ఆస్వాదన అనేది కాస్త రసాస్వాదన కాస్త రక్తాస్వాదన అయిపోయింది అనుకోని కలుపుతారు, ఎగరేస్తారు, మొత్తం అంత కంపు కంపు కలిసి. సరే వీళ్ళకేంటి, వీళ్ళ కడుపు నిండలేదని బాధ కంటే కూడా వాళ్ళకేంటి పెడతాడు, వాళ్ళకైతే చక్కగా తినిపించి మమ్మల్ని మాత్రం అన్యాయం చేస్తే కనీసం ఇక్కడ కూడా భేద బుద్ధేనా? ఇదంతా వాళ్ళల్లో ఏ లోపం వచ్చినా వాళ్ళని ఎవరు అంగీకరించకపోయినా దోషం ఎక్కడుంది? బ్రహ్మదేవుడిలో. నాడు సృష్టించింది బ్రహ్మదేవుడు కదా, మరి ఈ లోకంలో సృష్టించి మంచిగా జీవించమని చెప్పింది కూడా బ్రహ్మదేవుడు కదా. ఆహా అది ఉండదు అనమాట, ఒకటే తీసుకుంటాడు వీడు, అన్ని తీసుకోడు, వాడికి నచ్చింది పాయింట్ ఒకటే తీసుకునేది. నెక్స్ట్ దేవతలు, దేవతలు వందొచ్చింది అందరికి, ఎందుకంటే పెద్ద పెద్ద టేబుల్స్ కదా, ఆ పక్క ఒక లైన్ ఒక పక్క అందరికి పెడతారు. వీళ్ళు కిటికీలోంచి చూస్తూ ఉంటారు అనమాట, వాళ్ళకి చెప్తాడా చెప్పడా. ఒకవేళ కనుక వాళ్ళకి అమ్మాయి చెప్పలేదంటే కనుక అందరం లోపలికి దురేసి మనంతా తిరిగి వాళ్ళ ఆకుల్లో ఉండేది. ఏదో ఒక రకంగా కడుపు నింపుకోవాలి. కరెక్ట్గా బ్రహ్మార్పణ చెప్పిన ముఖ్య గమనిక, మో చేతులు వచ్చకుండా తిన్నాను. వీళ్ళు తిట్టుకోవడం చేయలే, విసుక్కోవడం చేయలే, అరవడం చేయలే, జస్ట్ కలిపారు. బ్రహ్మదేవుడి మాట చెప్పాడంటే ఏదో అంతరార్థం ఉంటుంది. ఆలోచించారు, మెదళ్ళకు పదును పెట్టారు. అది దేవతలు ఏం చేస్తారంటే పరిష్కారాలు వెతుకుతారు, అది దేవతలు చేస్తారు. రాక్షసులు ఏంటంటే బయట వేరే వాళ్ళ మీద విరుచుకుపెడతారు. ఆలోచిస్తే ఒకటి ఆలోచన వచ్చింది, వెంటనే గుసగుసగా చెప్పారు. రాక్షసులు చూస్తున్నారు, ఏంటి వీళ్ళు అక్కడ అంత పెట్టుకొని ఏదో మేమన్నా అలా ఎగరేసి, ఎందుకంటే స్ట్రైట్గా వేసి నోరు చేస్తే కొన్ని మెతుకులు అన్నామండి, వీళ్ళు చేస్తే మాట్లాడుకుంటూ కూర్చున్నారండి. ఆయన ఇంత మధురమైనటువంటి పదార్థాల మధ్యలో కూర్చొని వీళ్ళకి మాటలేమొస్తాయా అనుకుంటుంటారు. అంతే ఒకటి ఆలోచన వచ్చింది, వీడు గెలిపాడు వాడి నోట్లో పెట్టాడు, వాడు గెలిపాడు వీడి నోట్లో పెట్టాడు, అందరికి అడుగుతాడు. అప్పుడు అనుకుంటాడు వాళ్ళ, అయ్యో మాకు ఆలోచన లేదు, బ్రహ్మదేవుడి దగ్గరకు మళ్ళీ పరిగిస్తారు, మళ్ళా పెట్టండి అని. లేదు లేదు, ఒక్కసారి అయిపోయింది, వాళ్ళు తిని లేచారా కంప్లీట్ క్లోజ్. అది ఎప్పుడు కూడా ఇతరుల యొక్క ఆనందాన్ని, ఇతరుల యొక్క అవసరాన్ని, ఇతరుల యొక్క స్థితిని ఆలోచించి ఎదుటి వాళ్ళని ఉన్నతమైనటువంటి ఇష్టాలని సంతోషపెట్టేటువంటి ప్రయత్నం ఏమవుతుందంటే నీ మనసు కూడా తృప్తిగా ఉంటుంది, నీ మనసు కూడా నిండుగా ఉంటుంది. మనం ఎదగాలంటే ఏం చేయాలా? ఉన్నత మార్గంలో నడవాలంటే ఉన్నతుల యొక్క, ఉన్నత మార్గంలో జీవించే వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ ప్రకారము వాళ్ళకు నచ్చినట్టుగా జీవించడం ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి అల్పత్వం కాస్త దూరమైపోతుంది. అందుకే భగవంతుడికి ఇష్టమైనవి చెయ్యండి, గురువులకు ఇష్టమైనవి చేయండి, మహాత్ములకు ఇష్టమైనవి చెయ్యండి అని ఎందుకు చెప్పేదంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ఇష్టమైనవి చేయడం ఏమవుతుందంటే నువ్వు కంప్లీట్గా నీలో ఉండేటువంటి అల్పత్వము, క్రికెట్నెస్, వికెట్నెస్ మొత్తం అంతా కూడా క్షాళనమైపోతాయి. దేవుడిని ఎందుకు ఇష్టపడమంటే, దేవుడిని ఇష్టపడమంటే దేవుడికి నేను ఈరోజు మల్లెపూల మాలేస్తాను, రేపు జాజిపూలు మాలేస్తాను, ఎల్లుండి రోజులు మాలేస్తాను, ఇవి ఈరోజు వేస్తే రేపటికి వాడిపోతుంది. భగవంతునికి ఇష్టమైనవి ఏంటి అని చూసినప్పుడు భగవంతునికి ఏది ఇష్టము? నువ్వు సత్యధర్మాలతో జీవించడం ఇష్టము, నువ్వు ఇంద్రియ నిగ్రహంతో ఉండడం ఇష్టము, నువ్వు దయతో ఉండడం ఇష్టము, నువ్వు లోక కళ్యాణ కారకంగా నీ జీవితం ఒక సమిధలాగా అందరికి ఉపయోగపడటం ఇష్టము. తద్వారా ఏమైపోతుంది? నీలో ఉండేటువంటి అహం, మమత్వం, స్వార్థం అన్ని కూడా క్షణం.
కారణమైపోతాయి. మూల పరస్పరం భావయంతః శ్రేయః పరమ వాప్సదా. దేవతలంటే అందరికి ఉపయోగపడేటువంటి మహనీయులైనటువంటి మహాత్ములైనటువంటి దైవ శక్తులు కలిగినటువంటి ఈ దైవం ఏదైతే ఉందో ప్రకృతి శక్తులు వీటన్నిటిని సక్రమంగా ఉపాసన చేసి వాటి అడుగుజాడల్లో గనక నువ్వు నడిచావంటే నీ జీవితానికి శ్రేయస్సు కలుగుతుంది అని మనకు చెబుతూ నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు హరియో.